ఏంటండిది అసలు మంది ప్రజాస్వామ్య దేశమేనా అని అడుగుతున్నానండి ఎప్పుడు చూడు పెజలు పెజలు అంటూ ఏదో పెజల కోసమని తెగ కష్టపడిపోతున్నట్టు బిల్డప్ల మీద బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారండి ప్రతి పార్టీలోనూ ఇదే గోలండి తీరా సోతే అంత గురువింద గింజ సామెత అన్నట్టు ఉంటుందండి మా పార్టీ అధికారంలోకి రావాలి మా పార్టీ అధికారంలోకి రావాలి అందుకు ఏం చేయాలి ఏ బురదలో కాలేయాలి ఏ రంగ అంటించుకోవాలి ఏ మరకలు తుడిసేసుకోవాలి ఇవన్నీ చేసేశాక ప్రజల్లో పరువుపోయినా పర్వాలేదా నీతిమాల రాజకీయాలు అని తిట్టినా పర్వాలేదా ఎవరేమన్నా తుడుసుకుపోవాలా ఇంతేనండి బాబు రాజకీయాలు అంటే నాకు తెలియక అడుగుతున్నా భారత దేశంలో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి అందులో ఒకటి కాంగ్రెస్ రెండోది బీజేపీ ఢిల్లీ కోటపై తమ పార్టీ జెండా ఎగరడం కోసం రెండు పార్టీలు ఎంతకైనా దిగజారిపోవడం చూస్తూనే ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే వాళ్ళు అధికారంలో ఉన్న 2004-2014 కాలంలో అంటే దాదాపు 10 సంవత్సరాలు దేశంలో అవినీతి పడగలు విప్పి ఆటలాడింది ప్రతిదీ లక్ష కోట్ల కుంభకోణాలే ప్రాంతీయ పార్టీల అండతో ఆ స్వార్థపూరిత నీడలో జాతీయ పార్టీ కాంగ్రెస్ అందలమెక్కింది ఎంతసేపు తమ పార్టీ అధికారం కోసం పాకులాటే తప్ప వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రాంతీయ పార్టీల అవినీతిని వాళ్ళెన్నడూ పట్టించుకోలేదు దాంతో అవి అనకొండల్లా తయారయ్యాయి అంతేకాదు వారిని చూసి సొంత పార్టీలో కీలకమైన కేంద్ర మంత్రుల హోదాల్లో ఉన్న చిదంబరం లాంటి వారిపైన కూడా ఆరోపణలు వచ్చాయి అత్యంత అవినీతి ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించారని అద్వానీ లాంటి బీజేపీ సీనియర్ నేత ఆ రోజుల్లో ఆరోపించారు కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందనే విమర్శలు ఆకాశాన్ని అంటాయి చివరాఖరికి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటే పుట్టింది అందులోంచి పుట్టిన నాయకుడే కేజ్రీవాల్ ఆయనే ఇప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా అధికారాలని హోదాలను అనుభవించారే తప్ప వాటిని ప్రక్షాళన చేసేందుకు ఏనాడు ప్రయత్నించలేదనే విమర్శలున్నాయి నాయకులందరూ ఢిల్లీలో 10 జన్పద్ దగ్గరకు వెళ్లడం క్యూలు కట్టడం అక్కడ వాళ్ల దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం హామీలు పొందడం ఆశీస్సులు పొందడం కొందరు సూట్ కేసులు పట్టుకెళ్లడం ఇలా ఎన్నో విమర్శలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరిగిన అసహనాన్ని బీజేపీ బుల్డోజర్లు కరెక్ట్ గా పట్టుకుని అధికారంలోకి వచ్చారు బీజేపీ అగ్రనాయకత్వంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఇద్దరు తమ భుజస్కందాలపై పార్టీని మోయడమే కాదు దేశంలో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు వీళ్లు చేసిన గొప్ప పని ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాజాలం నుంచి రావడంతో అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వంగా మార్చగలిగారు అయితే ఆదానీ వ్యవహారంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి గాని అవింకా నిరూపితం కాలేదు అలాగే పారిశ్రామికులకు కొమ్ము కాస్తారని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరనే విమర్శలుంటాయి ఏదైనా ప్రజాస్వామ్యంలో రెండు కళ్ళు ఏంటంటే ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమం అయితే బీజేపీ మాత్రం అభివృద్ధి దారిలోనే వెళుతోంది కాంగ్రెస్ సంక్షేమం బాటలో వెళుతుంది ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది అదే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కష్టపడి పనిచేయమని చెబుతారు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుంది రహదారులు అభివృద్ధి చెందుతుంటాయి ప్రజల కష్టాలను పట్టించుకోరనే విమర్శలున్నాయి కోవిడ్ సమయంలో కూడా లాక్డౌన్ ప్రకటించి ప్రజలను అలా నడి రోడ్లపై వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది అలాగే నోట్ల రద్దు చేసినప్పుడు కూడా పేద ప్రజల బ్యాంకుల దగ్గర క్యూలైన్లలో నిలుచుని పలు అవస్థలు పడ్డారు రైతు పథకాలు తెచ్చినప్పుడు కూడా పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చుని నెలల తరబడి వంటా వార్పులు చేసుకుంటూ ఉండిపోయారు అప్పుడు పలువురు రైతులు మరణించారు ఇలా తామెంచుకున్న దారిలో ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్లిపోతారు
ఒక ఉదాహరణ చూస్తే కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలను చూస్తూ ఉండిపోయారే తప్ప తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అధికారం కోసం తాము ఇస్తామని చెప్పలేదు. అంటే అధికారం పోయినా పర్వాలేదు, సిద్ధాంతాలను మాత్రం తాకట్టు పెట్టరు. పరిపాలన చేయాలి, అభివృద్ధి చేయాలంటే ఉచిత పథకాలు కరెక్ట్ కాదని అధికారాన్ని త్యాగం చేసేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఆలోచించలేదు, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి. అందుకే సాధ్యం కాని ఉచిత పథకాలను ప్రకటించింది. అందుకే ఇప్పుడు ప్రారంభమైన తొలి నెలలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి చెమటలు పడుతున్నాయి. ఏడాదికి 60,000 కోట్లపైనే అవుతాయని అంచనా వేస్తున్నారు. మరి ప్రభుత్వ జీతాలు ఇవ్వాలి, రెగ్యులర్ గా ఇచ్చే సంక్షేమ పథకాలు ఉంటాయి వాటికివ్వాలి, అప్పుడే గిలగిల్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య సిద్ధాంతాల పరంగా తేడా అని చెప్పాలి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ఆర్టికల్ 370 చాలా ముఖ్యమైంది. 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా పక్కల్లో బల్లెన్లో ఉన్న ఆర్టికల్ ని చిటికెలో తీసి అవతల పాడేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో సంతోషం వ్యక్తమైంది. ముస్లిం కుటుంబాల్లో తలాక్ పద్ధతికి నిషేధం విధించారు. ఇది ముస్లిం మహిళల్లో సానుకూలత ఏర్పడింది, బీజేపీకి అనుకూలంగా మార్చింది. ఎంతసేపు రాజకీయ నాయకులు ఆరాటమే తప్ప అందులో ఎక్కడైనా ప్రజలకు సేవ చేయాలనే తపన ఆవగించేంతైనా ఉందండి. ఒక మాట అడుగుతున్నా, ఎంతసేపు తమ పార్టీ అధికారంలోకి రావాలని యావే తప్ప మరొకటి ఏమైనా కనిపిస్తుందా అండి? పైకి మాత్రం ప్రజల కోసం అని చెప్పే ఆ బోల్డ్ బిల్డప్లు వినలేకపోతున్నామండి బాబు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అటు ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా సంక్షేమ పథకాలు ప్రకటించడంలో హోరాహోరీగా ఉన్నారు. కేసీఆర్ కన్నా జగనన్న ముందంజలో ఉన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టేసి మొత్తం సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. కేసీఆర్ సాధ్యం కాని దళిత బంధును తెరపైకి తెచ్చారు. ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఎంతసేపు అధికారం కోసం తాపత్రయమే ఆ పార్టీల ఎజెండాగా మారిందనే విమర్శలున్నాయి. ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏంటంటే, ఏపీలో ఇన్నాళ్లు జగనన్న ప్రజల సొమ్ములను పప్పు బెల్లాల్లా పంచి పెట్టేస్తున్నాడని చెప్పి నానా యాగి చేశారు. అలాంటిది మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు కూడా దిగివచ్చారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న తరహాలో నువ్వొకటంటే నేను రెండంటాను అనే రీతిలో ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చి పడేశారు. ఇక్కడ చంద్రబాబుది అధికారంలోకి రావాలనే యావే తప్ప ప్రజలు వారి సొమ్ములు ఎలా పోయినా పర్వాలేదనే భావనే ఎక్కువగా వ్యక్తమైందని అంటున్నారు. ఇన్నాళ్లు ఒక సిద్ధాంతం ప్రకారం బీజేపీ వారిలా అభివృద్ధి పేరు జపించిన చంద్రబాబు అధికారం కోసం ఇంతగా దిగజారిపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అందరూ బీజేపీని చూసి నేర్చుకోమని చెబుతున్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలను ఇస్తామని బీజేపీ చెప్పొచ్చు, కానీ అధికారం కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టలే, పనిచేసే ప్రజల్లో సోమరితనాన్ని పెంచలేమని ఆలోచించి అధికారాన్ని వదిలేసి జెంటిల్మెన్లా ఉండిపోయారని అంటున్నారు. ఇలాంటి బీజేపీ విధానాలే ప్రజల్లోకి వెళుతున్నాయి, ఆ పార్టీపై గౌరవాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షాల్లో ఒకటిగా ఎదుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగనన్న ఇచ్చే ఉచిత పథకాలను విమర్శిస్తూ వెళ్లారు. కానీ ఇప్పుడు తమ మిత్రపక్షమైన చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై కనీసం స్పందించను కూడా స్పందించలేదు. దీంతో ఆయన కూడా అందరి రాజకీయ నాయకుల్లా మారిపోయారని సామాన్యులు అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే ఈ కుహనా రాజకీయాలు చేయాలని, బంత పాడాలని, ఎవరు నవ్వినా సిగ్గు పడకూడదని పవన్ కూడా నేర్చుకుంటున్నారని అంటున్నారు. మరి ఆయన కూడా వారాహిపై బయలుదేరుతున్నారు. మరి ఆయన జగన్ చంద్రబాబు ఉచిత పథకాల బాటలో నడుస్తారా లేదా కొత్తగా ఆలోచిస్తారా అనేది వేచి చూడాల్సిందే.
ఇవన్నీ చూసిన తర్వాత అందరికి అర్థమైనది ఏంటంటే వీళ్ళు పేరుకే ప్రజా పార్టీలు కానీ చేసేవన్నీ మాత్రం సొంత అజెండాలు. ఇప్పుడు ఇంత చూసిన తర్వాత అందరికి అర్థమైనది ఏంటంటే వారి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఎంత పతనమైపోయినా వారికి అక్కర్లేదా అని నెట్టింట విమర్శలు ఎక్కువైపోతున్నాయి. బీజేపీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా నోటితో తిట్టి పార్లమెంట్ లో బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబుని పిలిచి మాట్లాడారు. అలాగే తమిళనాడులో జయలలిత సహచరిని శశికళను తీసుకెళ్లి జైలులో వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమెకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారు. కాకపోతే అధికారం కావాలి, అందుకోసం వారు దారులు వెతుకుతున్నారు. అంతే తప్ప ఉచిత పథకాలను మాత్రం ప్రోత్సహించడం లేదు. అయితే ఎవరైనా సరే వారికి అధికారమే ముందు, అందులో ప్రజల ఎజెండా అనేది అసలు ఉందా అంటే అదంతా ఉత్తమాటే అన్న సంగతి ఇప్పటికైనా తెలిసింది కదా అంటున్నారు. మన దేశంలో చూడండి, అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ వాళ్ళిద్దరూ నచ్చలేదు, అప్పుడు ప్రజల పరిస్థితి ఏంటండి? అదే తెలంగాణలో చూడండి, అయితే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఇంకా కాదంటే బీజేపీ, వీళ్ళు ముగ్గురు నచ్చలేదు, మరి ప్రజల పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఆంధ్రాలో ఓ ట్విస్ట్ ఏంటంటేనండి, తెలుగుదేశం లేదా వైసీపీ ఇద్దరు నచ్చలేదు కానీ జనసేన ఉంది. పోనీ ఓసారి చూద్దామనే చైతన్యం ప్రజల్లో ఉందా కాదంటారా? మీకు అర్థమవుతుంది అసలు?